చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, టీజీపీ సాంబశివరావు పాల్గొన్నారు. 2 ఎకరాల్లో 40 కోట్లతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం జరిగింది. 10,000 అడుగులతో 5 అంతస్తుల భవనంలో హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. భవనంలో డీజీపీ, సిఐడి, రిక్రూట్మెంట్, శిక్షణ, టెక్నికల్ కార్యాలయాలు ప్రారంభించారు. డీజీపీ నండూరి సాంబశివరావు హెడ్ క్వార్టర్స్ వివరాలను ప్రజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబుకు తెలిపారు. అనంతరం డీజీపీ, సిఐడి కార్యాలయాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. నూతన రాజధాని నిర్మాణం, ఆ తదుపరి అనేక ప్రతిష్టాత్మక నిర్మాణాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, శంకుస్థాపనలు అన్ని కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ మరింత ఆనందపడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన హెడ్ క్వార్టర్స్ భవనాన్ని మీరు ప్రారంభిస్తూ ఉండటం తమ ఆనందాన్ని విశేషరీతిలో వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కలిగి ప్రత్యేకమైనటువంటి ప్రాణాలకు భద్రత ఇచ్చేది మీరు. అలాంటి మీకు ఇబ్బంది లేకుండా చేస్తే మీరు రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రశాంతమైన రాష్ట్రంగా పెట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తే తద్వారా హ్యాపీ స్టేట్ గా తయారు. అట్ట కాకుండా మీరు చేయాల్సింది ఒక వినూత్నమైన ఆలోచన రావాలి. డిఫరెంట్ గా మనం పనిచేయాలి. అవసరమైతే లెగసీ ఎప్పుడో ఒకసారి రెఫరెన్స్ మనకు వస్తుంది తప్ప సిచ్యువేషన్ ఎవ్రీడే డిఫరెంట్ సిచ్యువేషన్. ఆ బోర్లో బావులో చాలా మంది పడిపోవచ్చు, కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క లోతులో పోయినప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క ఏజ్లో ఉంటే ఒక విధంగా ఉంటుంది. ఆపరేషన్స్ కూడా అక్కడే సాయిల్ కండిషన్ బట్టి చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని చేయగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనే ఆలోచన, అందుకే అన్నాను డీజీ గారితో. మీ ఆఫీసు చూస్తే నాకు కబ్జా పెట్టాలనిపిస్తా ఉంది, నేను వచ్చి సీఎం ఆఫీస్ పెట్టుకోవాలనిపిస్తా ఉంది. అదే సమయం నేను రాను, ఎందుకంటే నేను వచ్చి ఈ ఆఫీసులో ఉంటానంటే ఇంకెవరు ఈ మరి మంచి ఆఫీసులు కట్టరు. ఈ ఆఫీసు బ్రహ్మాండమైన ఆఫీసు కట్టారు. ఆ ఆఫీసుని మీరు బ్రహ్మాండంగా ఉపయోగించండి. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ పోటీ పడి దీనికంటే బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక యాంగిల్, పర్ఫార్మెన్స్ రెండో యాంగిల్. ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సద్వినియోగం చేసుకుని మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా మనం పనిచేయగలిగితే అది శాశ్వతంగా గుర్తుంటుంది. మీకు కూడా ఒక ప్రొఫెషనల్ ప్రైడ్ వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాంటి మంచి పనులకు ప్రతి ఒక్కరూ దోహదం చేయాల్సిందిగా. ఇది రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జాంపుల్. ఇది ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఎక్కడున్నా నా హెడ్ క్వార్టర్ చాలా బ్రహ్మాండంగా ఉంది, దేశంలో ఎక్కడా లేనటువంటి హెడ్ క్వార్టర్ నాకుందని గర్వపడే విధంగా ఈ బిల్డింగ్ కట్టారు, దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసింగ్ మీరు చేయాలి. దానికి వినూత్నమైన ప్రయోగాలు ఇక్కడ జరగాలి. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐఓటీ, అదే మరి బెస్ట్ ప్రాక్టీసెస్, వినూత్నమైన ఆలోచనలు అన్నీ కలిపి మీరు చేయగలిగితే మీకు శాశ్వతంగా చిరస్థాయిగా పేరు వస్తుంది. అది చేయడం కోసం ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ విన్యాసాలు చేసిన ప్రతి ఒక్కరిని, ఆక్టోపస్ ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నా. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు.